ఎక్కడో ఒక పోస్ట్ చదివాను, ఒక పెద్దావిడ అంటే ముసలావిడ తనని పట్టించుకొని కొడుకు మీద ఎందుకు ఆధారపడటం అని ఒక చిన్న టిఫిన్ కొట్టు అంటే ఐ మీన్ చిన్న హోటల్ పెట్టుకున్నారు. ఏ ప్లేట్ అయినా 5 రూపాయలే. పెద్దావిడి కదా, కొంచెం చట్నీలో ఉప్పులు కారాలు వాటి ఇటైనా పిండిలో మాత్రం కలిపి ఉండేది కాదు. పర్ఫెక్ట్. కొడుకు మీద ఆధారపడకుండా బతుకుతున్న అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకునే టయానికి కొడుకు స్నేహితుడు ఒకడు వచ్చాడు. నేను ఇక్కడే ఒక మంచి హైఫై హోటల్ పెడతానని కొడుకుతో చెప్పాడు. తల్లికి సాయం చేయన కొడుకు స్నేహితుడికి మాత్రం హోటల్ పెట్టడంలో తల్లి డబ్బులు తీసుకొచ్చి మరీ సాయపడ్డాడు. అందరూ ముసలావిడి దగ్గరికి వెళ్తున్నారు, ఈవిడి దగ్గరికి వెళ్తున్న కస్టమర్స్ని మనవైపు ఎలా లాక్కోవాలి అని ఆలోచించిన హోటల్ వాడు, అదే ఆ కొడుకు స్నేహితుడు, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అని ఆఫర్ చేశాడు. దెబ్బకి జనాలందరూ ఈ హోటల్కి రావడం మొదలుపెట్టారు. పెద్దావిడికి ఉన్న కస్టమర్స్తో పాటు ఊళ్ళో ఉన్న మిగతా హోటళ్ళ కస్టమర్స్ కూడా అతని దగ్గరికి రావడం మొదలుపెట్టారు. అందరూ హోటళ్ళు మూసేసుకున్నారు. బేరం పోయిన పెద్దావిడకి కొడుకు టార్చర్ కూడా తోడయ్యేసరికి, అంటే డబ్బులు ఉండవు కదా, టార్చర్ కూడా తోడయ్యేసరికి కొన్ని రోజుల తర్వాత ప్రాణం వదిలేసింది. ముసలావిడ చనిపోయిన విషయం తెలుసుకున్న ఈ హోటలోడు, మనకి ఇక ఊర్లో పోటీ లేదు కాబట్టి రేట్లు పెంచుదాం అనుకున్నాడు, అంటే రేట్లు స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. ప్లేటు 100 రూపాయలు అన్నాడు. ఊర్లో ఇంకో హోటల్ లేదు కాబట్టి అప్పటికే ఫ్రీ ఫుడ్కి అలవాటు పడిన ప్రజలకి, ఇంట్లో వండుకోకుండా సోమరిపోతుల్లాగా ఉన్న వాళ్ళకి ఆ 100 రూపాయలు పెట్టి వాడి దగ్గరే సచ్చినట్టు కొనుక్కోవాల్సి వచ్చింది. ఎవరు రాశారు కానీ వాట్ ఎ స్టోరీ కదా. ఆ ముసలావిడే చచ్చిపోతున్న బిఎస్ఎన్ఎల్, తనను పట్టించుకొని కొడుకే మన రాజకీయ నాయకులు, ఆ హోటల్లోడే అంబానీ మెట్టల్. టెలికాం రంగమే కాదు, ప్రభుత్వం చేతుల్లో నుంచి ఏ రంగమైనా ప్రైవేటైజ్ అయ్యి కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి వెళ్తే ఇదే జరుగుద్ది. ఒక్కసారి 90ల్లోకి వెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళం గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్తున్నావా? కోవిడ్ టైంలో ప్రైవేట్ మెడికల్ మాఫియా మనల్ని ఎలా పట్టి పీడించారో గుర్తుందిగా, జలగల రక్తం పీల్చినట్టు పీల్చారు. 90లలో ఎంతమంది ఏసీ క్లాసుల్లో లేకపోతే హైఫై స్కూళ్ళలో చదువుకున్నారు గుర్తుంచుకోండి. ప్రైవేటైజింగ్ ద గవర్నమెంట్ సెక్టార్స్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా ఈజ్ ఎ థ్రెట్ టు ద పీపుల్. ఆలోచించండి.